మసీదు మాది అంటూ మసీదుకు తాళాలు వేశాడు ఒక వ్యక్తి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం తామరమడుగు గ్రామంలో మసీదుకు తాళాలు వేశాడు ఒక వ్యక్తి. దీంతో ముస్లిం సోదరులు మసీదు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మసీదు మాది అంటూ ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు వాదనతో గతంలో కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులపై మసీదు అగ్రిమెంట్లు చేయించుకున్నారు. అయితే మసీదుకు తాళం వేయడంతో ముస్లిం సోదరులు మసీదు బయటనే ప్రార్థనలు చేసుకున్నారు. కొందరు నూతన కమిటీని ఏర్పాటు చేసుకుని మసీదు పేరు చెప్పి చందాల వసూళ్లకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపించారు. ఈ విషయమై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తమ దగ్గర 20 సంవత్సరాల క్రితం కమిటీ ఏర్పాటు చేసిన అగ్రిమెంట్ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయని అంటున్నారు స్థానికులు. నా పేరు మహమ్మద్ యూనస్. దామరమడు గ్రామం. ఈ గ్రామంలో మాకు ఒక మసీదు ఉంది. ఒక 50 సంవత్సరాల క్రితం నుంచి ఆ మసీదు చుట్టుపక్కల ఏ మసీదు లేవు. ఇక్కడ మఠం కానీ పాటూరు కానీ ఇవి కానీ అందరూ ఆ మసీదుకి వచ్చేవాళ్ళే. ఆ మసీద్ నుంచి మేము వచ్చి ఇట్లాంటి అరుగుల దగ్గర అటు కూర్చొని బోధన చేసి వెళ్ళేవాళ్ళం. మంచి మాటలు చెప్పి వెళ్ళేవాళ్ళం. క్రమేణా ఏంటంటే ఈ మసీదు ఒక 20 ఏళ్ల క్రితం కట్టుకున్నాం. ఈ మసీదు కట్టేటప్పుడు కొంచెం అలిగేషన్స్ వచ్చినాయి. అందరం కలిసి కట్టుగా కూర్చొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. ఆ రోజు కట్టుకున్నాం. కట్టుకున్న తర్వాత కూడా మేము ఇక్కడిని ఇక్కడ బోధన చేయడానికి కానీ దీనికి మంచి చెట్లు కానీ ఆ మసీద్ ద్వారానే జరుగుతూ వస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే ఈ మసీద్ ముగ్గురు పేరు మీద ఉంది. మా నాయన పేరు మీద అబ్దుల్ ఖాదర్ భయ్ అని ఉన్నాడు. వీళ్ళ నాయన పేరు మీద రజాక్ భయ్ అని మా తాత ఆయన ఆయన పేరు మీద ఉంది. అప్పుడు కమిటీ కూడా ఉంది. రికార్డు ప్రకారం కమిటీ కూడా ఉంది. ఆ కమిటీని వీళ్ళు మార్చేసి వీళ్ళు సొంతంగా ఒక కమిటీ పెట్టుకున్నారు. పెట్టుకొని ఎందుకు పెట్టుకున్నారంటే మౌజాన్ ఇమాములు అని వీళ్ళకి జీతాలు వస్తున్నాయి. గవర్నమెంట్ వాళ్ళు వేస్తున్నారు కదా, వస్తున్నాయి. ఈ ఉండే చెక్ పోన్ తీసి వీళ్ళ పేరు మీద పెట్టుకుని వీళ్ళు ముగ్గురు అన్నారు. వీళ్ళు ఆ మోదన్ సాహెబ్ అని జీతం లేకుండా పనిచేస్తున్నాడు. ఒక ఆయన కాలేజ్ సాహెబ్ అని కక్కు కొడతాడు. జీతం లేకుండా పనిచేస్తున్నాడు. అప్పటి నుంచి ఉన్నాడు ఆయన. 12 వేలు పడుతున్నాయి.